గీత దాటితే వేటు తప్పదు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గట్టి సంకేతాలే పంపింది వేచి చూసే ధోరణి పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని లెక్కల భాస్కర్ పై సస్పెన్స్ వేటు ద్వారా గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు కనబడుతోంది కోటనందూరు మండలం జగన్నాపురానికి చెందిన మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై లెక్క కట్టిన తెలుగుదేశం పార్టీ అతనిపై వేటు వేసింది ఒకే పార్టీ ఒకే జెండా ఒకే నాయకత్వం నలభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఇది తెలుగుదేశం అగ్రజుడు యనమల రామకృష్ణుడి ఘనమైన రాజకీయ ప్రస్థానం తుని నియోజకవర్గం నుంచి విడదీయని అనుబంధం ఫార్టీ ఇయర్స్ యనమల నాయకత్వంపై ప్రతి కార్యకర్తలో విశ్వసనీయత గూడు కట్టుకుని ఉంది మంచి నిబద్ధతతో ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు ఏ నాయకుడు కానీ కార్యకర్త కాని పార్టీ లైన్ దాటలేదు అయితే తులసి వనంలో గంజాయి మొక్క అన్నట్టు అక్కడక్కడా కలుపు మొక్కలు మాటువేశాయి క్యాడర్ కలహాలు సృష్టించి గ్రూప్ రాజకీయాలకు అగ్గిరాజేసేందుకు కాచుకుని కూర్చున్న వారిని ఉపేక్షించకూడదన్న యోచనలో ఉన్న టీడీపీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది ఈ క్రమంలోనే కోటనందూరు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్పై వేటుపడింది నియోజకవర్గంలో తొలి వేటు ఇదేనని పరిశీలకులు అంటున్నారు భాస్కర్ పై తీసుకున్న క్రమశిక్షణ చర్యలతో పార్టీ లైన్ అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ లెక్కల అనే వ్యక్తి ఒక సామాన్య కార్యకర్తగా రెండు వేల పదిహేనులో పార్టీలోకి వచ్చాడు పార్టీలోకి వచ్చిన కొద్ది కాలమే ఎప్పటి నుంచో పనిచేసినటువంటి కార్యకర్తలకి సీనియర్స్కి గుర్తింపు లేకుండా అధిష్టానం వారు ఆయన గుర్తించి మండల ప్రధాన కార్యదర్శిగా ఒక పదవి కట్టబెట్టడం జరిగింది అలాగనే రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల్లో కూడా ఆయనకి జడ్పీటీసీ జడ్పీటీసీగా గుర్తింపు చేయాలని చెప్పి అండలో మేము కూడా ఏదో కుర్రోడు కదా బాగా చేస్తున్నాడనే ఉద్దేశంతో మేమంతా కలిసి ఆయనకే సపోర్ట్ చేసి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అయితే ఆయన రాను రాను కూడా ఈవేళ జగన్నాథపురం గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక కంచుకోటగా ఉన్నటువంటి పార్టీని ఆయన గ్రూపు రాజకీయం చేసి ఇందులో ఒక గ్రూప్లో తయారు చేసి ఈ యొక్క పార్టీకి అసభ్య కార్యక్రమాలు చేయడం వల్ల అధిష్టానము నిన్న ఆయన సస్పెండ్ చేయడం సస్పెండ్ వేయడం జరిగింది మాత్రం రాకూరు గెలిచేస్తాం ఎక్కడన్నా పందిం పెడతాను తునికి చినికాయ మాత్రం ఇంకెవడో కోనా కొట్టుకొచ్చేద్దండి కోనేరీ సార్ కోనా కొట్టుకొచ్చేద్దండి కోనేరీ సార్ కోనా కొట్టుకొచ్చేద్దండి కోనేరీ సార్ కోనేరే కొట్టుకొచ్చేస్తుంది ఏదైనా రాకట మాత్రం కంపల్సరీ గెలుతుందండి